రేపు కాదు, ఇంకో 1 అవర్లో కావాలి. ఓకే సార్. జేకే, వైజాగ్ లో సెంటర్ పేజ్ నాకే అని ఒక అతను ఉన్నాడు, గుసగుసలో కింగ్, ఫోటోగ్రాఫర్ కూడా. ఆయనతో నైస్ గా మాట్లాడి మన పత్రిక రప్పించాను. ఆయన అందరికి పరిచయం చేయి. ఓకే ఓకే సార్. 2-in-1 ఇక్కడ ఉన్నోళ్ళకే జీతాలు ఇవ్వట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకడా? పద, వెళ్ళి ఎవడా ఉచిత కార్మికుడో చూద్దాం. రే నువ్వు సార్, మీరా సెంటర్ పేజ్ నాకి? నేను మీలాంటి వాడిని ఒకరిని చూసాను సార్. మేసం మెలేస్తూ పోలీస్ గెటప్తో చూసావా? డబుల్ యాక్షన్ కథ ఏమన్నా ఉంటే రాజమౌళికి చెప్పరా? నాకు కాదు సార్. మీ దగ్గర ఒక పల్సర్ ఉంది కదా? రౌడీలు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు అల్సరే ఉందిరా. ఏంటి బాస్ మీరు అనేది? రౌడీలతో తన్నించుకున్నా? కాదు, ముద్దు పెట్టించుకున్నాను. మొహానికి దెబ్బలు చూడరా, కొట్టడంతో సరిపెట్టారా? ఇంటికి అడ్వాన్స్ గా ఇద్దామని ఉంచుకుని 20,000 పట్టుకుపోయారు. వీడెందుకు పమరేణి అని కుక్కలా అరుస్తున్నాడు? వదిలేండి బాస్, అయింది అయిపోయింది. అయ్యింది అయిపోయింది, సరే. ఒంటికి రెంటికి వెళ్లాలంటే రెంట కట్టకుండా ఎలారా? సీనో పట్టుకోండి బాస్, ఇది మా రూమ్ కి. ఇక నుంచి దానికి ఓనర్ మీరే బాస్. మేమిద్దరం జస్ట్ మీకు రూమ్ మేట్స్. ఓకే. రూమ్ ఎలా ఉంటుందిరా? స్వర్గం బాస్. హలో హలో పోతే పోనీ హలో హలో ఈ పాపపు జగతి శాశ్వతమే. బ్యాక్టీరియా వైరస్ కి బర్త్ ప్లేస్ లో ఉంది. ఎలా ఉంటదని అడిగితే స్వర్గంలో ఉంటదని బిల్డప్ ఇచ్చారు. హాయ్ మామా. అడ్వాన్సే లేకుండా ఇల్లు ఓకే చేసాను చూసావా? ఏంటిది ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్, ఇంట్లో షూ అలౌడ్ కాదు, బయట బయటకి వెళ్ళి విప్పేసిరా. ఏది, ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3,000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే, ఇంట్లో చెత్తబుట్టం చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి అంత మాట అనేసావు? ఎంతో మంది వచ్చారు మాతో షేర్ చేసుకోవడానికి, కుదరదనేశాడు, కానీ నీకు మాత్రం ఓకే అన్నాడు. ఒకవేళ నువ్వు జేకే ఫ్రెండ్స్ అని అడిగాను అంతే. బాస్, మీరు ఇక్కడ ఉంటున్న విషయం ఎవ్వరికి తెలియకూడదు, అసూయ పడతారు. మీకు అసలు మనస్సాక్ష్యం లేదేరా? మున్సిపాలిటీ డ్రైనేజ్ కి వాకిలు కిటికీలు సెట్ చేసి దీన్ని కొంపట్టే కన్విన్స్ అవుతారా? ఏ ఎదవో బెల్ల కొడుతున్నాడు, వాడికి స్వాగతం పలకండి. నువ్వు వచ్చేటప్పుడు కొట్టావు కదా, అది ఇప్పటికి మోగుతోంది. వాల్ క్లాక్ లేట్ గా తిరుగుద్దని విన్నాను రా, కానీ ఇండియాలోనే కాలింగ్ బెల్ లేట్ గా మోగడం ఇప్పుడే చూస్తున్నాను రా. ఇదేం ఇల్లురా? డోంట్ వరీ, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఏ, 2 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేస్తారా? చచ్చా, అలవాటు అయిపోద్ది. మన చేతులు ఏముంది? ఎవరు బెల్లు కొడుతున్నారుగా, తలుతీరా. రే, నిన్న రాత్రి ఎవడో వచ్చి కొట్టుంటాడు, అది ఇప్పుడు మోగుతుంది. రే, తట్టే స్టైల్లోనే తెలియట్లా ఎవరు తడుతున్నారు, నువ్వే వెళ్ళి తీరా. లేచి వచ్చాను అనుకో. లేచి వస్తే 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 ఏంట్రా? నోటి దూల పనికిరాదని ఊరికే అనరు. చెప్పులు పోయాయా? ఏ, ఏంటిది కొత్తగా ఎక్స్ట్రా బెడ్? కొత్త రూమ్మేట్ నాకి. నాకియా? ఏ, వెంకటేష్ అన్న పేరును కుదించి వెంకీ అని పెట్టుకోవట్లేదా?
అలాగే నా చెర్ల కిట్ అయిన కుదించి నాకీ అని పెట్టుకున్నా. బై ది బై, చెయ్యి ఇవ్వాలన్న ఆశగానే ఉంది, కానీ లేచి వచ్చానంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? డిస్గస్టింగ్. నీకు తగిలే వాళ్ళందరూ ఇంతే. ఎనీవేస్, స్నానం చేసి. నీళ్లు పట్టలేదు. ఒకళ్ళకి ముగ్గురున్నారు, నీళ్లు పట్టాలని తెలీదా? అసలు ఇక్కడ వాటరే ఉంటే ఆ క్వార్టర్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది? జేకే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా. ఓకే, ఎలాగూ విప్పేస్తాం కదా, దానికి ఎందుకు కొత్త షర్ట్? ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు. పొద్దున్నే మూడు ఫేస్బుక్ ట్విట్టర్ చూడవా, ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. ఏంటిది లేటెస్ట్ ట్రెండ్? సీను, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? మన వంట ఆర్టికల్కి గ్లామర్గా ఒక ఫోటో కావాలన్నాను కదా సార్. గ్లామర్గానే డిజైన్ చేశాను సార్. ఇంతకన్నా గ్లామర్గా డిజైన్ చేయాలంటే ఆవిడ 2-piece వంట చేసినట్టే చేయాలి సార్. అక్కడే నువ్వు పప్పులోకి ఆలోచిస్తున్నావు. దేన్ని ఫుల్గా చూపించకూడదు, అందులో కిక్ ఉండదు. ఆకుచాటు పిందే, పిందెచాటు మొగ్గాని వెళ్ళలేదు. కనిపించాలి కానీ కనిపించకూడదు. కనిపించాలి కానీ కనిపించకూడదు. ఓకే సార్, వెరీ నైస్, సూపర్. చికెన్లో దెయ్యంలా కూర్చున్నావేంట్రా? ఇలియాన చికెన్ అని ఒకటి తినాన్రా, పంపు సెట్ లాగి ఇరగ చిమ్మేస్తుంది. నోట్లో ఏమేసుకున్నా జారుడు బల్లా జారుకుంటూ వచ్చి లబక్కన పడిపోతుంది. నానా గడ్డి తింటే అలాగే ఉంటుంది. నన్ను చూడు, టైంకి భోంచేసి జ్యూస్ తాగి బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తున్నాను చూడు. చింకి గుడ్డలతో దిండు కుట్టినట్టు బాడీ, వీడు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. రే మామా, ఈ దిద్ది శాంపుల్ తీసుకెళ్ళి తిలక హాస్పిటల్లో ఇచ్చేరా? రే, నేను నా గర్ల్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నానరా. నేనేం తనకి మనడం లేదురా, హాస్పిటల్లో తీసుకెళ్ళి ప్లీజ్ రా. నాట్యానికి శ్రద్ధ ముఖ్యం. వాళ్ళు కర్రతో ఎంతలా పొడిచినా మీ శ్రద్ధంతా నా తాళం మీదే ఉండాలి. అర్థమైందా? రెడీ రెడీ. మామా ప్లీజ్ ఇచ్చేయరా. రే, ఓ కవర్లో పెట్టివరా. ఇదిగోరా, అలాగే ఓ చిన్న హెల్ప్ రా. ఏంటి, యూరిన్ శాంపిల్ కూడా ఇవ్వాలా? ఫ్రంట్ లైన్ లో ఏ ఫాల్ట్ లేదు, డ్యామేజ్ అంతా బ్యాకే. జేకే, ఈ అడ్రస్ లో ఇదిగో ఈ కవర్ కొంచెం డెలివర్ చేయమని చెప్పాడు, ఇచ్చేయరా ప్లీజ్ రా. ఒక లవ్వర్ బాయ్ని కొరియర్ బాయ్ని చేసావు కదరా. ఆంబోతికి అద్దాలు పెట్టినట్టు జీంబోతు ముఖం వేసుకుని వీడు లవర్ బాయ్ అంట. గాయత్రి, టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాను. లేదు లేదు, కన్ఫర్మ్ గా తీసుకున్నాను, డోంట్ వరీ. ఓకే, పేషెంట్ కా నామ్? నాచర్ల కిట్టయ్య. మిస్టర్ గుణ. కలర్ బాగుంది, వెరీ గుడ్. ఏం చేకే, కారు కొనడానికి డబ్బులు ఉన్నాయి కానీ అద్దె కట్టడానికి డబ్బులు ఉండవు మన దగ్గర కదా సార్. ముందు పైన ఉన్న తయ్యతక్కల గుంపుని అర్జెంట్ గా పంపించండి. డాన్స్ ఆడుతున్నారు, ఇల్లు పగలు కొడుతున్నారు, తెలియట్లేదు. నెల రోజుల్లో ఖాళీ చేస్తాను చెప్పాడే గౌరీశంకర్. ఇదే పోయిన నెల చెప్పారు, ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదు. క్యాష్ లేకపోతే చెక్ ఇవ్వు. చెక్ బౌన్స్ అయితే పర్లేదా? మీ ప్రెస్ హోల్ ధర క్యాష్ లేకుండా అలా ఉంటుంది సార్. వచ్చే వారం తప్పకుండా ఇస్తాను. ఏంటి మా డోర్ లో కొత్త సౌండ్ ఏదో వస్తుంది? సౌండ్ వచ్చేది ఆ డోర్ లోంచి కాదురా, ఈ డోర్ లోంచి వస్తుంది. ఇలియానా చికెన్ అని ఏదో అమ్మారా, ఇష్టాన కొనుక్కుని తినేసానా? అదేంటంటే స్పీడ్ సినిమాలో బస్సు లాగా ఆకుండా వెళ్తూనే ఉంది. క్లైమాక్స్ ఎప్పుడో, నాకు రిలాక్స్ ఎప్పుడో. ఓకే, అడ్డమైన చోటు తింటే అలాగే ఉంటుంది. నేను హాయిగా లేనురా. నువ్వెక్కడికి బయలుదేరావురా? నేను నా లవర్ గాయత్రి, సూపర్ స్టార్ సినిమాకి వెళ్తాను. మార్నింగ్ షో ఈ పాటికి ఎవరితో చూసుకుంటుందేమో. నా లవర్ గురించి తప్పుగా మాట్లాడావు అంతే, తన డ్రీమ్ గర్ల్. తను డ్రీమ్ గర్లే, నువ్వు? ఓకే ఓకే, లిజన్ గైస్, మీతో రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నాకు ఉదయం నుంచి ఆ రెండుతోనే ఇబ్బందిగా ఉందిరా. నోర్మైరా,
మన హౌస్ ఓనర్ రెంట్ కట్టమని గొడవ చేస్తున్నాడు. ఇక మీదట భయం లేదు. ఏమంటున్నారా? హౌస్ ఓనరు ఓరు వామన పెంకుట్టియం, నాకు 60 నీకు 20, చూసావా? ఓ సీతాకోక చిలుకని ఓ పందికొక్క ఎలా కౌగిలించుకుందో. రే మన హౌస్ ఓనరా? ఒక చిన్న కరెక్షన్, ఇకపై నేనే హౌస్ ఓనర్ని, వాడు మన టెనెంట్. ఈ ఫోటోలు వాడి పెళ్లం గంట పడకుండా ఉండాలంటే నెల నెల వాడే మనకు అద్దె ఇవ్వాలి. ఏంట్రా, బ్లాక్ మెయిలా? మరేంటి, ఈమెయిలా? ఆబ్వియస్లీ దేవుడు మనకు దారి చూపిస్తున్నప్పుడు మనమే దాన్ని లబక్కను పట్టుకోవాలి. రే వీడేమన్నా ఇది బ్లాక్ మెయిలేరా? నువ్వెందుకురా దీన్ని బ్లాక్ మెయిల్ అనుకుంటావు? వాడు వాడి పెళ్ళానికి చేసే ద్రోహానికి దేవుడు మన రూపంలో వాడిని శిక్షిస్తున్నాడు. దొరికేమంటే శిక్ష ఏంటో తెలుసా మామా? దొరికితేనే కదా, దీనికన్నా బాబులంటి చేశాను ఇవన్నీ నాకు. ఈ విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. ముగ్గురు హౌస్ ఓనర్లు అవుదాం అనుకున్నాను. సరే వదిలేయండి, నేను ఒక్కనే ఓనర్ అవుతాను. అద్దె అడుగుతాను, తర్వాత ఫీల్ అవుతాను. ఇలాంటివన్నీ దొరికిపో, వాడి సంగతి వదిలేరా. ఇందుకే రెండో మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు పెళ్లి. అది మాకు తెలుసు, వచ్చేడాదేగా. కాదురా, ఒక చిన్న చేంజ్. ఏంటి, తాళి కట్టేటప్పుడు అక్షంతర బదులు బూడిద జల్తారా? రే వచ్చే నెల పెళ్లి. ఎవరు, ఆ ఎయిర్లైన్స్ పార్టీనా? ఎస్. మంచి పీసురా, నువ్వు చేతులు కడిగేసుకుంటే నేను భోంచేద్దాం అనుకున్నాను. ఎనీహౌ ఫ్రెండ్కి దొరికితే నాకు దొరికినట్టరా. ఏది సంతోషం? ఫ్రెండ్ లవ్ అని సైడ్ కొట్టే ప్రత్యేకత చెప్పేదరా ఇది. రే మావా, నేను చాలా డీసెంట్ రా. నా ప్యాంట్ రా, ఇంతసేపు నీ గూ కింద ఉందా? దీన్ని ఇందాక నుంచి వెతుకుతున్నాను. రే అలాగే వేసుకెళ్ళిపోకరా, కాస్త స్ప్రే కొట్టుకుని వేసుకో, లేదంటే థియేటర్ మొత్తం గప్పే. రే నీళ్ళు పట్టావా? నేనే నీళ్ల లారీలా కార్చుకుంటూ తిరుగుతున్నాను, నేనెలా నీళ్లు పట్టనరా. ఆరెంజ్ జ్యూస్ ఏమైందిరా? ఆరెంజ్ జ్యూస్? అది థిక్గా ఉండడంతో మ్యాంగో జ్యూస్ అనుకున్నాను. ఆ మాత్రం టేస్ట్ తెలీదా? తీసాననేగా అన్నాను, తాగేనని చెప్పలేదుగా. అమ్మ నాకు, అంటే నా 140 రూపీస్ జ్యూస్తో నీ గూ కడుకున్నావా? కడుక్కునే తొందరలో రేటు చూడలేదురా, కావాలంటే నీకు ఇంకోటి కొంటానులే. ఇకపై జ్యూస్ ఎలా తాగనరా? జ్యూస్గా కాకపోతే పండుగ తినరా పిచ్చనాయలా. రే మావా, రే జ్యూస్తో కడుక్కోవడం వల్ల చీమలు పడుతున్నాయిరా, ఆ చీమలు మనం తెచ్చి చుట్టూ జల్లిపోరా. నా జ్యూస్తో కడుక్కున్నావుగా, నీ గూ చిరిగి చాటైపోని. సార్ ఎవరు? సార్ వాడే సార్ జేకే. ఓ వీరే జేకేనా? హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్? తెలుగు తెలుగు, ఇక్కడ నేను మాత్రమే ప్రశ్నలు వేస్తాను, జవాబు చెప్పడానికి మాత్రం నోరు తెరిస్తే చాలు. అప్పుడైతే మరి నిజంగా నువ్వు జేకే కదా? సార్ ఇదే కదా సార్ 2 గంటల నుంచి అన్ని భాషల్లోనే చెప్తున్నాను, నన్ను కాస్త కిందకి దింపుతారా ప్లీజ్. నా పార్సల్ ఎక్కడ? ఏం పార్సల్? అందంగా ఉందని చూసుకుంటున్నావా? మంకీ డిక్కీ కేసినట్టుంది. రే చాలు చాలు, చచ్చిపోతాడ్రా. మధుమిత అనే ఏరోస్టస్ పార్సల్ ఇచ్చింది కదా, అది ఏమైంది? తెలీదు, నేనేమని చెప్పిన వాడు ఇక్కడ లేడు, పార్సల్ ఏమైందో వాడిని అడగండి. రే మాట్లాడుతున్నారా? వాడిని అడిగితే నిన్నంటాడు, నిన్నడితే వాడినంటావు, కొట్టి చంపేస్తాను రాస్కిల్స్. వాడు చెప్పేది నిజమే సార్,
ఆ పార్సెల్ నేనే డెలివరీ చేశాను సార్. వీడు ఇచ్చిన వాడికి వెళ్ళాడు అంటున్నాడు, నువ్వు ఇచ్చావైతే ఏ డగతాళగా ఉందా? వీడు సెంటర్ పేజ్ నాకే ఇచ్చాడు, నాకే నాకిచ్చాడు, నేనే సార్ పార్సెల్ ని డెలివరీ చేశాను. నువ్వు జేకే కాదు. కరెక్ట్ సార్. వీడు జేకే. అది కరెక్ట్ సార్. వీడు పార్సెల్ ని నాకీకిచ్చాడు. రైట్ సార్. ఆ పార్సెల్ ని నాకి నీకిచ్చాడు. అవును కరెక్ట్ సార్. ఇది నాతో ముందే ఎందుకు చెప్పలేదురా? సార్ ఈ విషయం మీరు అడగనే లేదు కదా సార్. సార్ మన మీదే తప్పుంది సార్. సరే ఇప్పుడు అడుగుతున్నాను, నా పార్సెల్ ఎక్కడా? సార్ ఆ పార్సెల్ నేను సరోజా పాత్రల స్టోర్లో ఇచ్చేశాను సార్. సరోజా పాత్రల స్టోర్లో నువ్వు ఇచ్చిన డబ్బాలో వేడి వేడిగా ఎవరో వెళ్ళిన కక్క ఉంది. ఛాన్స్ లేదు సార్. ఎరిగిందా మీ దగ్గర? ఓ షిట్. అదే ఉందిరా పార్సెల్ ఇవ్వండిరా. ఇంకోసారి నన్ను ప్రశ్న అడిగేలా చేసావో మాట్లాడడానికి. నా పార్సెల్ ఎక్కడ? తిలక్ హాస్పిటల్ ల్యాబ్ లో ఉంది సార్. సార్ చాలా థ్యాంక్స్ అండి, మీరు వచ్చి కట్టు కట్టించకపోతే నా జీవితం మటాషే. ఈ మాత్రం ఏముంది ఏంటి సార్? మీ ఫ్రెండ్ మోషన్ టెస్ట్ కి ఈ బొమ్మని చెల్లారు. బొమ్మ? నా ఫ్రెండ్? మరి అదేమైంది? బాగా నొప్పిగా ఉందా? బ్యాచులర్ రూమ్ అంటే ఎక్కడ చూసినా అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. ఇదేమిట్రా చచ్చినాడు ఫోటో ఉంది? సార్ మీరు నన్ను కిందకి దించారంటే మీరు అడిగే అన్ని ప్రశ్నలకి టక్కా టక్కా సమాధానం చెప్తాను సార్. ఇక్కడ జాగా లేదు, పర్వాలేదు అక్కడి నుంచినే చెప్పు. అది నా రూమ్మేట్ తీసింది సార్. వీడు కాదు సార్, ఇంకో రూమ్మేట్. వాడు చేసే పనేంటి ఊరూరా వెళ్ళి శవాల ఫోటోలు తీయడమా? కాదు సార్, గుసగుసలు కూడా రాస్తాడు. సెంటర్ పేజ్ నాకి సార్, మేమందరం పత్రికలో పనిచేస్తాం. చాలా థ్యాంక్స్ సార్. రష్ తీసుకో. మీరు రావడం లేదా? నాకు కొంచెం పని ఉంది. వస్తాను సార్. ఏంట్రా ఫ్యాన్ క్లీన్ చేస్తున్నావా? రండి మిస్టర్, సెంటర్ పేజ్ నాకి. ఎవర్రా వీళ్ళంతా? మెస్ లో బోన్ చేయడానికి వచ్చే సీట్లు లేక వెయిట్ చేసే వాళ్ళ కనిపిస్తున్నారు. ఈ పార్సెల్ సార్ నేను బైక్ లో వస్తున్నాను సార్. అవును అవును సార్, మొత్తం లేదు సార్. ఈ రోజు తప్పకుండా అయిపోతుంది సార్, అయిపోతుంది అయిపోతుంది సార్. ఎవర్రా మీరు? రే ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఎవడ్రా ఏ అన్నది? సైలెంట్ గా. సార్ మీ డైమండ్ డబ్బా మీకు దొరికిందిగా, నా ఐ డబ్బా నాకు ఇచ్చేస్తే టెస్ట్కి పంపించుకుంటాను సార్. అదేంటి సార్ టేబుల్ ఫ్యాన్లా తల మెల్లగా తిప్పుతున్నారు?
మణి అన్నా ముందు వీడిని లేపేసాయి సార్. ఓకేనా సార్? కంటిన్యూ చేసి వీళ్ళిద్దరిని కూడా లేపేసాయి. ఓకేనా? మీరు పత్రికల వాళ్ళని తెలిసిన తర్వాత కూడా మేము వదిలేస్తే మా స్మగ్లింగ్ మ్యాటర్ రేపు హెడ్లైన్స్ లో రాదు. రే గుండు, పైన అదిరిపోయే సంత వస్తుంది కదా, ఇంకెందుకు సైలెన్స్? నువ్వు తీసి షూట్ చేసేలోగా. వెళ్ళంటరా, పిల్లని కాపాడండి. సిరు, లేవరా, లేరా, త్వరగా లే. తయారైంది ఇప్పుడు కూడా నీకు నట్టు వాంగం కావాలరా? హాయ్ గాయత్రి. ఎవరు? అమ్మా, నా ఫ్రెండ్. ఏమైంది గాయత్రి, నువ్వు చేయమంటేనే సినిమాకి టికెట్లు బుక్ చేశాను. ఎన్ని కాల్స్, ఎన్ని ఎస్ఎంఎస్? కుదరదంటే ఒక ఎస్ఎంఎస్ పంపండొచ్చుగా, పిచ్చోడ్లా వెయిట్ చేస్తూ ఉన్నాను. హే హే గాయ్, ఎవరు? సీను, దిస్ ఇస్ అక్షయ్. హీస్ అ కంప్యూటర్ ఇంజనీర్ ఫ్రమ్ కెనడా. నైస్ టు సీ యూ డూడ్. హోప్ యూ కమింగ్ ఫర్ ద వెడ్డింగ్. హా, వెడ్డింగ్? హీ డజంట్ నో అబౌట్ ద వెడ్డింగ్? నేను ఇంకా చెప్పలేదు. సీను ఇస్ యాక్చువల్లీ హియర్ టు పికప్ హిస్ స్టఫ్. హీస్ అ కార్టూనిస్ట్. ఓ, కార్టూనిస్ట్. ఐల్ బి బ్యాక్. కార్టూనిస్ట్ లైక్ బాపు? యా, కార్టూనిస్ట్ బాపు గారి లాగా. దట్స్ ఫనీ. అక్షయ్. Yep. Your tea is getting cold. Oh, nice to meet you, dude. పెళ్లి లో కలుద్దాం, ఓకే? ఎవడా తోపుగాడు? ఎవరికి పెళ్లి? మా ఇద్దరికే. నిన్నే మా ఎంగేజ్మెంట్ జరిగింది. మరి నేను ఇన్నేళ్ళు నీ చుట్టూ తిరిగింది? కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడు. 5 ఏళ్లుగా ఒకడు మా ఇంటికి న్యూస్ పేపర్ వేస్తున్నాడు. అంత మాత్రాన తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోతాడా? అయితే మరి మన లవ్? లవ్ ఒక కళ లాంటిది, కానీ పెళ్లి మార్నింగ్ అలారం లాంటిది. మేలుకోవాలి. రింగ్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చేవాడు బెటరా, లేక డైమండ్ రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు బెటరా అని డిసైడ్ చేసుకోవాలి. నేను డిసైడ్ అయిపోయాను. మన ఇద్దరం ఎంత క్లోజ్ గా ఉన్నాం గాయత్రి. ఎంత టేస్టీగా ఉన్నా ఒక స్టేజ్ తర్వాత బబుల్ గమ్ ని ఉమ్మేయాల్సిందే సీను. గుడ్ లక్ విత్ యువర్ కార్టూనింగ్. ఏమైంది? హీనెవరు? భయంకరంగా ఉన్నాడా? ముఖం కడిగాక చూడు, ఇంకా భయంకరంగా ఉంటాడు. హే, ఈ సీను కార్టూనిస్ట్. సంధ్య, నీ ఇల్లు ఒక 10 మినిట్స్ కావాలి. ఓకే గాయ్స్, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను బయలుదేరతాను. మీటింగా? త్వరగా వెళ్ళు, వాళ్ళు ఇచ్చే టీ బిస్కెట్లు అయిపోతాయి. ఓకే, తెలుగు పేపర్, బాయ్. బాయ్. మామా, అది మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఏరా. అందువల్ల భాషా సినిమాలో సూపర్ స్టార్ నగ్మాకి ఇస్తారే, అలా తిరిగి తీసుకెళ్లి ఇచ్చేద్దామా? నగ్మాన్ సెట్ చేయడానికి సూపర్ స్టార్ తిరిగి తీసుకువెళ్ళి ఇచ్చారు, మనం ఎందుకు ఇవ్వాలి? పోనీ పోలీసులకి డైమండ్లు ఇచ్చేసి మంచి మార్కులు కొట్టేద్దామా? రే, మెంటల్లా మాట్లాడుకో.
ఇది మంచేతికి ఎలా వచ్చిందని పోలీసులు అడిగితే మధుమిత ఇరుక్కుపోదు? రేయ్, ఎందుకురా కన్ఫ్యూజ్ అవుతారు? కక్కా డబ్బాతో పాటు అదృష్టం కలిసి వచ్చింది అనుకోండి రా. కొంచెం బాగా ఆలోచించండి. ఇది ఎందుకు మధుమితకి దొరకాలి, తను ఎందుకు మనకివ్వాలి, వీడెందుకు దీన్ని మార్చివ్వాలి? ముగ్గురికి మంచి జరుగుతుందంటే ఏం చేసినా తప్పులేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మాఫీ చేయండి. మధు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందిరా. తను ఫ్లైట్ లో ఉందేమో, ల్యాండ్ అయ్యాక చెప్దాంలే. మామా, సీటు పోతుందంతో చూస్తున్నాడు. డైమండ్స్ చాలా పెద్దగా కనిపిస్తాయి. ఇదే ఛాన్స్, రేట్ పెంచి. $300,000 రౌండ్గా 5 అడుగు సీటు వల్ల పడతాడేమో చూద్దాం. 5 lakhs నెయ్ బాబా, 300,000 ఇదే నా ఫైనల్ ఆఫర్. ఓకే అంటే చెప్పండి. ఒప్పుకుందామా? ఓకే సార్. కరెక్ట్. ఇందులో మొత్తం 30 pieces సో 90,00,000 సార్. ఒక పీస్ 300,000 rupees మొత్తం 90,00,000. నో మోర్ బార్గెనింగ్. ఓకే అంటే ఇచ్చేసి వెళ్ళండి, లేకపోతే తీసుకుపోండి. నో 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 నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. 90 lakhs ఓకే సెట్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. రే, ఏం చేస్తున్నారా మామ? ఈ సినిమాల్లో పైన నోట్ల గట్ల పెట్టి కింద ఇటుకలు పెట్టి మోసం చేస్తారే, అలా ఉంటుందేమో చూసా. బట్ సేట్ జెన్యున్ రా, అన్ని ఒరిజినలే. అయినా ఇంత డబ్బుతో మనం ఏం చేయబోతున్నావురా? ముందు 2 ట్రయర్లు కొనుక్కోవాలి. పాత ట్రయర్లు అన్నిటికి చిల్లరి గరిట్లా మొత్తం బొక్కలే. రే, ఈ డబ్బుతో ముందు మనం ఒక సొంత పత్రిక మొదలు పెట్టాలరా. తప్పు చేసే వాళ్ళంతా మన పేపర్ చూసి భయపడాలి. అప్పుడు ముందు భయపడాల్సింది మనమే. రాంగ్ రూట్లో వచ్చిన డబ్బైనా సరే మంచికే ఖర్చు పెట్టబోతున్నావు. నువ్వు మంచికే ఖర్చు పెడతావో, కంచిగుళ్ళో పూజలకే ఖర్చు పెడతావో, కానీ అంతకుముందు ఒక రోజంతా ఈ డబ్బును నేను గట్టిగా పట్టుకుని పడుకోవాలరా. ముందు మనం చేసే పనిని మనం వెంటనే రిజైన్ చేయాలరా. ఏమిటిది, నేను లయర్స్ అని టైప్ చేయమంటే నువ్వు లాయర్స్ అని టైప్ చేసావు. సారీ సార్. వాట్ సారీ? హలో, ఐఎమ్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ మురళీకృష్ణ స్పీకింగ్. రే, ముచ్చుమోవడా. హలో, ఎవరు? రే మావా, వీడిని కొంచెం బూతులు తిట్రా. రే మురళీకృష్ణ, పేరు వింటేనే మంట, నువ్వు ఒక ముల్లు మీదడితే చిరిగేది ఆకు, గోడకు కొట్టేది మేకు, నువ్వు ఒక వెర్రి. రే, నువ్వు సెంటర్ పేజ్ నాకీ కదూ, నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తున్నా. ముందా పంచేరా, అందుకనే ఓ కాన్సెప్ట్ ని కష్టపడి తయారు చేసుకుని మరీ తిడుతున్నావు. నాతో కోరస్ ఇచ్చారే వాళ్ళు, మన జేకే సీను, వాళ్ళను కూడా తీసే. ఆగాగు, ఎండు పంచొకటి భలే కుదిరింది విను. బాంబే సిటీ మా అడ్డ, నీ నోట్లో పెడతాం. సార్, ఎనీ ప్రాబ్లం సార్? నో ప్రాబ్లం, వెళ్ళు. నువ్వు చూస్తుండు, ఇంకో గంటలో వాడు ఆఫీసులో నగ్నంగా ఊరేసుకుని చచ్చి ఊరుకుంటాడు మామా. ఎవరు మీరు, ఇక్కడ ఏం జరుగుతుంది? మిస్టర్ జేకే, నీకు డైమండ్స్ కావాలా లేదా విన్న ఈ గొంతుని రీప్లే చేయమంటావా? రూమ్ నంబర్ 2028 స్టార్ రెసిడెన్సీ. ఇంకో గంటలో ఆ డైమండ్స్ నా చేతికి రాలేదు. రే, ఏమైందిరా సైలెంట్ అయిపోయా? మధుని కిడ్నాప్ చేశారా? ఎవరు? ఆ డైమండ్ గుంపు. రే, వాళ్ళు ఇంకా చావలేదా? వాళ్ళు చచ్చుంటారనుకుని ఏమేమో చేస్తాం కదరా. ఇంకో 1 hourలో డైమండ్స్ రిటర్న్ చేయకపోతే మధుని చంపేస్తా ఉంటున్నారు. అయ్యో, అయిపోయింది అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ డబ్బుతోనే గాయత్రిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేసాం, ఇప్పుడు ఏం చేద్దాం?
వెళ్ళి డైమండ్స్ రిటర్న్ తీసుకుందావరా. రే మామా, మధు కన్నా ఈ డబ్బే వర్త్ కదరా, ఆలోచించి చూడరా. మోసపోయే వాళ్ళకన్నా మోసం చేసే వాళ్ళే నేరస్తులని మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు. ఈ మాట మీ నాన్నే చెప్పాడని ఒట్టేసి చెప్పరా. ముత్తు సినిమాలో రజనీకాంత్ చెప్పిందని దొంగిలించి మా నాన్న చెప్పాడు, అన్నయ్య చెప్పాడని అబద్ధాలు ఆడుతున్నాడు. కూల్ కూల్ చెప్పింది వాడు, మనం కూల్ గా ఉండాలంట. డైమండ్స్ ఎలా తిరిగి తీసుకోవాలని ఆలోచించండి రా. మామా ఒక సూపర్ ఐడియా, ఈ కలకన్న కూడా డైమండ్ లాగే ఉంటుందిగా, కావాలంటే ఒక పావు కిలో కొని ఓ డబ్బాలు వేసిచ్చేద్దామా. నువ్వు మాత్రమే ఒంటరిగా వెళ్ళిచ్చి చూడు, ఆ కాయకు ముక్కోడు వాడి ముక్కుతో నిన్ను పొడిచి పొడి చంపేస్తాడు. రే నోరు ముయ్యండిరా, నా దగ్గర సూపర్ ప్లాన్ ఒకటి ఉంది. సంధ్య ప్లీజ్. అయ్యో ఇవాళ్ళ వల్ల కాదు, డెడ్లైన్స్ ఉన్నాయి, అసైన్మెంట్స్ ఉన్నాయి. సంధ్య ఇట్స్ అర్జెంట్, నువ్వు తలుచుకుంటే హెల్ప్ చేయొచ్చు. ఇదే నీ ప్లానా? అవును మామా. కన్నాంబ కాలంలో కనిపెట్టిన ఐడియా రా ఇది. కాజల్ అగర్వాల్ కత్రినా కైఫ్ లు వచ్చారు, ఇప్పుడు ఇది ఐడియానా? ఓల్డ్ ఇస్ గోల్డ్ మామా. రే డబ్బు జాగ్రత్తగా చేతిలో ఉంది కదా. చేతిలో లేదు, బ్యాగ్ లో ఉంది. బ్యాగ్ చేతిలోనే ఉంది కదా. రే ఊరుకోరా, అదే ఉంది కదా. వెళ్తున్నాం, పని పూర్తి చేస్తున్నాం, వచ్చేస్తున్నాం. వెళ్తున్నారు సరే, తిరిగి వస్తారా? వెళ్ళేటప్పుడు ఏంట్రా అపశకునంగా? మీరు దేవాలయానికి వెళ్తున్నారా, దోచుకోవడానికిగా వెళ్తున్నారు? రే ఎవరా దోచుకోబోయేది, వాడు డబ్బు అడిగి తిరిగి ఇచ్చేసి మన డైమండ్స్ మనం తెచ్చుకోబోతున్నాం. ఇందులో ఏది మంద కాదు కదరా మామా, ఈ డబ్బుని మనమే ఉంచేసుకుందాం రా. ఏది ఉంచుకోవాలో ఏది ఉంచుకోకూడదో నేను డిసైడ్ చేస్తాను, నువ్వు మూసుకొని నడుపు. క్రాస్ అయితే మంచి శకనం అని పెద్దోళ్ళు అంటూ ఉంటారు, దాంతో పొడిపించుకుంటే ఇంకా మంచిదంటారు. వెళ్ళు. రే కొట్టు అక్కడ ఉంది, ఇక్కడే ఎందుకు ఆపమన్నావురా? పోనీ వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేద్దామా? అలాగే వెళ్ళా, సెక్యూరిటీ పక్కన కూర్చో. కార్ ఈజీగా తీసేలాగా ఏదైనా ప్లేస్ లో పార్క్ చేయి. రారా కమ్ సంధ్య. హోటల్ రూమ్ లో తారాస్థాయి తుపాకీ కాల్పులు, దొంగల ముఠా మరణం, దళారి ఖైదు, జేకే. రే మావా అదర్ కొట్టేశావరా? నువ్వు కోరుకున్నట్టు నీ ఆర్టికల్ ఫ్రంట్ పేజ్ లో వచ్చేసింది, అనుకున్నది సాధించావరా, గ్రేట్. అయినా నాకు చిన్న భయం, ఆ కార్ డీటెయిల్స్ తో పోలీసులు మనల్ని ట్రేస్ చేశారంటే? ఛాన్సే లేదురా, ఆ కారు వాళ్ళ నాన్న పేరు మీద ఉంది, ఆయన కూతురు దొరికిపోకూడదని ఆల్రెడీ కారు పోయినట్టు సేఫ్ గా కంప్లైంట్ ఇచ్చాడు. రే దాని బాబు పెద్ద జాదుగడ్రా. ఇంకేంటి, ఫైనల్ గా మధుమతి నిన్ను పెళ్లి చేసుకున్నందా? చిన్న కరెక్షన్, నేనే తన్ని పెళ్లి చేసుకోనని చెప్పేశా, నాకు తనకి కొంచెం కూడా సెట్ అవుదరా. ఏమంటున్నావు మామా? మామా నువ్వు అర్థం చూసుకునేటప్పుడు సడన్ గా నీ మొహానికి బదులు ఇంకెవరి మొహం అయినా కనపడితే నీకు ఎలా ఉంటుంది? ఇంతకన్నా బెటర్ మొహం దొరికినందుకు సంతోషిస్తాడు. రే వాళ్ళు కోరుకుంటున్నట్టుగా నన్ను మార్చాలనుకుంటున్నారా? నేనెవరి కోసం మారను, నేను నేనుగానే ఉంటాను. మామా తనకున్న ఆస్తికి తన అందానికి నన్ను కుక్కలా మారమన్నా మారిపోతాను రా. మామా మధుమిత అనే సిమ్ కార్డ్ని నా లైఫ్ లోంచి తీసేశాను, దాన్ని యూజ్ చేసుకోవడం యూజ్ చేసుకోకపోవడం నీ టాలెంట్. కన్ఫర్మ్? 100%. ఇప్పుడే వస్తాను రా. నా ఉద్యోగం పోయింది, లవ్ పోయింది, చేతిలో ఉన్న డబ్బంతా పోయింది, నాకెందుకు ఇలా జరగాలి? నాకి ముక్కు కింద మూసి నదిలా రౌండ్ గా ఉందే, దాన్ని మూసుకునుంటే ఏ గొడవ ఉండదు. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అమ్మాయిల నోరు మూయడానికి ఇదొక్కటే దారిరా.